పక్కనే ఉన్న రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేసినట్లయితే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిరాహార దీక్ష 20వ తేదీ ఉదయం 9 గంటలకు మొదలు. ఇంతకీ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిరాహార దీక్ష చేయనున్నారు. ఉదయం 9 గంటలకు దీక్ష మొదలవుతుంది. దీక్ష ముగిశాక అదే రోజు సాయంత్రం మున్సిపల్ స్టేడియంలో తేదీప దళిత తేజం విజయోత్సవ సభను నిర్వహిస్తారు. తొలుత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా దళిత తేజం విజయోత్సవ సభ నిర్వహించాలన్న తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా భాజపాతో పొత్తు పెట్టుకోవడం మొదలు తాజా రాజకీయ పరిణామాల వరకు ఆయన సుదీర్ఘంగా వివరించారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 20న నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. అదే రోజు నియోజకవర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలు, మండల కేంద్రాలలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహిస్తారు. దళిత తేజం సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి తెలియచేయటం జరిగింది. ప్రతి గ్రామం నుండి కనీసం 5 ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం తేదీప సమన్వయ సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు.